అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఆ బద్ మన కరీంనగర్లో ప్రముఖ సినీ సినీటారె ఆగస్ట్ తొమ్మిదిన గొప్ప ప్రారంభం హలో స్టిల్ విజయ్ గారు ఓకే వెల్కమ్ టు సొన్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టిల్ విజయ్ అంటే ఇప్పుడు గుర్తుపట్టన వాళ్ళు ఎవరు లేరు పక్కన నైన్టీ కూడా ఉంటుంది నైన్టీ అంటే టీ నైంటీ అంటే టీ మ్యారిడా లేదండి నేను ఒకటే ఏంటంటే కలిసినప్పుడు అడుగుతారు ఫంక్షన్లలో ఎప్పుడు అంటే నెక్స్ట్ మంత్ అంట మళ్ళీ నెల కడిగితే మళ్ళీ నెక్స్ట్ మంత్ అంట నెక్స్ట్ మంత్ అంట ఏంటి మధ్య రాప్ మీద కూడా పడ్డాను జర సల్ల సల్లగా ఉంటదని సల్ల విసుక తాగినాం దూపార్త లేదని దూదిశేకు మింగినం చక్కరొచ్చి పడతామని చెరుకు రసం తాగినాం పక్కనున్న బండి మీద పండ్ల రసం తాగినాం ఎన్ని తాగినా గాని చిచ్చ ఒక్క సుక్క బయటకు వస్తలేదు రియాలిటీ షోలో ఎలా వచ్చింది ఆపర్చునిటీ యాక్చువల్గా శిల్క సాంగ్ పాడడానికి పిలిచారు నన్ను ఇంకేదన్నా పాడతావా అని అడిగారు నా రోజు అన్నవే ఉందిగా దాన్ని మొత్తం కాయమ కొట్టేసి ఆగం చేసి పడేసిన పాడండి మా మందు గ్లాసుల్లో ఆయుసు ముక్కవు నువ్వే అందులోకి నంజుకునే ఆ మటను ముక్క నువ్వే మా బాధ పంచుకునే మందు బంధువు నువ్వేలే ఏ బాధ లేకుండా హాయిగా నిద్రపోతావు నీ వల్లే నువ్వు అంటే ఊ అంటాం నువ్వు అంటే నువ్వు అంటాం వస్తాం జై పిఎం ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఏమైనా జాబ్స్ ఎక్కడైనా చేశారా లేకపోతే ఖచ్చితంగా కెరియర్ కోసం మనీ ఎర్నింగ్ కోసం చేస్తూ ఉండాలి కదా జీ తెలుగులో ఆ టఫ్ ఫోర్ ప్రోగ్రామ్ ఉంది కదా ఉంగర అనేది దాంట్లో ఫస్ట్ అని కంటెస్టెంట్ కోదాడ అబ్బాయి అతని పక్కన మేము డాన్స్ చేసేది ఓకే ఓకే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ సిక్స్ రోజు వాడు చనిపోయాడు చిన్న ఇయర్స్ అన్నయ్య వాళ్ళకు కూడా చెప్పిన బొంగారు అనే వాళ్ళు అశ్విన్ అన్నయ్య వాళ్ళకు వాళ్ళకు వాళ్ళు షాక్ వెల్కమ్ టు సుమంతివి బేసిక్గా మనం ఫోక్ సాంగ్స్ వింటే ఖచ్చితంగా స్టెప్స్ మాత్రం ఆకుండా ఉంటాయి కదా మన బాడీ ఆటోమేటిక్గా రిథం స్టార్ట్ అయిపోద్ది అంటే ఆ ఫోక్ లో ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ అలా ఉంటుంది బట్ దానికి ఆ లిరిక్స్తో పాటు కొంచెం వాయిస్ కూడా యాడ్ అయితే ఆ కిక్కే వేరబ్బా ఎక్కువగా మన తెలంగాణలో ఫోక్ సాంగ్స్ ఎక్కువగా వింటూ ఉంటాను మంది లైక్ చేస్తూ ఉంటారు బట్ ఈరోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ పర్సన్ మాత్రం ఫోక్ సాంగ్స్ రాయడంతో పాటు ఈ మధ్య రీసెంట్ గా ర్యాప్ సాంగ్స్ కూడా అతను చేస్తున్నారు అనమాట ఏంటో మరి ఏదో చొక్క తాగిన కూడా సుసు కూడా రావట్లేదంట మరి ఇలాంటి చాలా చాలా లైన్స్ అయితే ఉన్నాయి బట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మనం రీసెంట్ గా తనవి వీడియోస్ చూసాం కాబట్టి ఈ బోనాల సందర్భంగా కొన్ని సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు సో మరి ఇవన్నీ విషయాలు కవర్ లో మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా మరి స్టిల్ విజయ్ గారితో మాట్లాడాలి ఆ స్టిల్ విజయ్ అంటే ఏంటి అనేది నాకు కూడా డౌట్ ఉంది మీకు కూడా డౌట్ ఉంది కాబట్టి మరి విజేత గారితో విజయ్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హలో స్టిల్ వెల్కమ్ నాకు అన్నిటికన్నా ఫస్ట్ మీ గురించి తెలుసుకునే ముందు అసలు విజయ్ ముందు స్టిల్ ఏంటి అని తెలుసుకోవాలనుంది ఇది శ్రీదేవిలో కూడా చెప్పాను స్టిల్ అంటే నేను ఎక్కువ స్టిల్స్ దిగుతాను ఫ్రెండ్స్ మొబైల్ ఇచ్చి స్టిల్ తీయండి స్టిల్ తీయండి అని అంటే కొంచెం ఎక్కువ టార్చర్ ఎక్కువ ఉండేది అనమాట సో అలా తీయి స్టిల్ 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 అనేది నా పేరే మర్చిపోయారు పేరు మర్చిపోయి స్టిల్ ఇడిపోయేద్దాంరా స్టిల్ ఆడిపోయేద్దాంరా అని ఆఖరికి ఫోన్లు చేస్తే కూడా విజయ్ అంటే ఏ విజయ్ అంటే స్టిల్ అంటే అప్పుడు గుర్తుపట్టిరు అన్నమాట సో ఇదేదో బాగానే ఉందని చెప్పేసి విజయలు చాలా మంది ఉంటారు విజయ్ అంటే చాలా మంది ఉంటారు కాబట్టి బిఫోర్ గా ఇంటి పేరు కాస్త స్టిల్ అనేది మార్చేసుకున్నా పెట్టేసిన స్టిల్ విజయ్ అంటే ఇప్పుడు గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు లేరు ఆ మీ సర్కిల్ అంతా సర్కిల్ అంతా పక్కన నైన్టీ కూడా ఉంటది నైన్టీ అంటే టీ ఇన్స్టాగ్రామ్ ఐడియా అదే ఉంటది స్టిల్ విజయ్ నైన్టీ అంటే నైన్టీ అంటే టీ దాని కూడా అన్నమాట నా నా సర్కిల్ అందరూ తెలుసు బట్ ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి మరి చెప్పండి అందరు ఏమంటారండి స్టిల్స్ అంటే అమ్మాయిలే ఫోన్ ఉంది కెమెరా ఉందంటే చాలు ఈ అమ్మాయిలు ఫొటోస్ ఫొటోస్ పిచ్చి అంటారు ఇప్పుడు నా ఎదురుగా ఉంది ప్రూఫ్ చూడండి చాలా పెద్ద ప్రూఫ్ అబ్బాయిలు కూడా ఫొటోస్ అంటే పిచ్చి అంతే కదా సో అమ్మాయిలే అంటారు కానీ అబ్బాయిలు కూడా అలా ఉన్నారు ఉన్నారు చాలా మంది ఉంటారు చాలా మంది ఉంటారు బయటికి రానివ్వరు బయటికి రానివ్వరు చెట్లలో పోతే డిఎస్ఎల్ఆర్ కెమెరాలు పట్టుకొని తిరుగుతుంటారు తిరుగుతుంటారు చూసారు అదే బ్రేకప్ అంటే చాలు అమ్మాయి రా అంటారు అబ్బాయి బయటికి రారు అది వేరే సబ్జెక్ట్ అది ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి మాది విలేజ్ కొండాపురం అండి చండూరు మండలం నల్గొండ నల్గొండ డిస్టిక్ నాది సో అమ్మ నాన్న ఫార్మర్సే మోరల్ సపోర్ట్ బాగుంటది వాళ్ళ నుంచి నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ చెల్ల వాళ్ళు ఫ్రెండ్స్ అంతా వాళ్ళ నుంచి బాగా సపోర్ట్ ఉంటది ఛానల్ వచ్చేసి మనకి విఆర్ అటాకీస్ అని నా ఛానల్ సో వి ఫర్ విజయ్ ఆర్ ఫర్ రవి ఇద్దరం ఫ్రెండ్స్ తన ఏంటంటే ప్రొడ్యూసింగ్ సైడ్ తను చూసుకుంటాడు మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ కంపోజింగ్ ఇదంతా టెక్నికల్ వర్క్ అంతా నేను చూసుకుంటా సో అది మా డీల్ అనమాట డిగ్రీ అయిపోయింది డిగ్రీ కంప్లీట్ చేశారు సో మ్యారేడా లేదండి ఒకసారి కూడా కాలేదు రెండు సార్లు చేసుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయిందండి ఒకరినే భరించలేకపోతున్నారు సరే అది అయినప్పుడు అయితే సో అందుకని ఇంకా మ్యారేజ్ అయితే కాలేదు లేదు మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయి ఏమో ఇంకా నేను ఫస్ట్ జామ్ వస్తూ ఉంటాయి పట్టేస్తు ఉంటాయి లైఫ్లో మ్యారేజ్ చేసుకుంటాను అన్నప్పుడు అర్థమైపోయింది రెడీగా ఉన్నారని అంతే అంతే ఫ్యామిలీలో ఇంటడ్యూస్ చేశారా మరి లేదు అసలు ఎవరు తెలియదు ఎట్లే చేస్తాం నేను ఒకటే ఏంటంటే కలిసినప్పుడు అడుగుతారు ఫంక్షన్లలో ఎప్పుడు అంటే నెక్స్ట్ మంత్ అంట మళ్ళీ నెల కలిస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ అంట సరే మన లైఫ్ లో మంచి బ్రేక్అప్ ఉండే ఉంటుంది కదా ఏ అట్లాంటివి ఏమి లేవండి నాకు అన్ని క్లీన్ షీట్ క్లిస్టర్ క్లియర్ గా ఉంటది అట్లేం లేదు దేవుడా అయితే విషయం ఏంటంటే ఎందుకు ఎందుకంటున్నా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇది చాలా మంది కూడా అలవాటు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు పెళ్ళి ఎప్పుడు అంటే చేసుకుంటా ఇంకేముందంటే ఇంకెప్పుడు చేసుకుంటావు ఇంకెప్పుడు అది ఇది అంటారు నెక్స్ట్ మంత్ కూడా అందరూ అదే అడుగుతారు నెక్స్ట్ మంత్ అండి కదమ్ సప్పుడ చేయరుగా ఓ ఈ ట్రిక్ ఏదో చాలా బాగుంది ఎవరైనా ఈ సారి నా పెళ్లి ఎప్పుడైనా రెడితే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అంతే ముహూర్తం లేవు కదా ఆ నెక్స్ట్ మా నెక్స్ట్ మంత్ మళ్ళీ కలిస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎస్ మంచి ట్రిక్ ఇచ్చారు వాడుకోండి సూపర్ సో బాగుందండి సో ఎప్పుడు అంటే ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఏమైనా జాబ్స్ ఎక్కడైనా చేశారా లేకపోతే కచ్చితంగా కెరియర్ కోసం మనీ ఎర్నింగ్ కోసం చేస్తూ ఉండాలి కదా చేశాను చేసినా కానీ ఇదే ఫీల్డ్ లో చేశా ఇదే ఫీల్డ్ ఆక్చువల్ ఆఫ్టర్ గ్రాడ్యుయేట్ నుంచి తెలుగులో అట్ ఆఫ్ ఫోర్ ప్రోగ్రామ్ ఉంది కదా ఒంగరా అనేది దాంట్లో ఫసి అనే కంట్రెస్టెంట్ కోదా అబ్బాయి ఆ అతని పక్కన మేము డాన్స్ చేసేది

అట్లా అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయింది డాన్స్ చేసేది డాన్స్ చేస్తే ఏంటంటే ఈ డాన్స్ ప్రాక్టీస్ చేపిస్తూనే ఉంటారు అప్పుడు అనుకున్నా అంటే ఎంతసేపు వెనకాడవలసిందే స్క్రీన్ మీదకి రామ్ మనం నాది ఏంటంటే స్క్రీన్ మీద కనపడాలి బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చదు ఉండడం సో మనకి ఇది వర్క్అవుట్ కాదని చెప్పేసి వేరే ట్రయల్ వేసిన వేరే ట్రయల్ వేసి కాలేజీ నడుస్తు ఉంటుంది ఇది అంత అవుతుంది కొన్ని ఆడిషన్స్ తక్కువ ఎక్కువ వెళ్ళలే కానీ ఎంతసేపు ఉన్నా కానీ మన యూట్యూబ్ ఛానల్స్ ఉండే కదా వేరే ఒక ఛానల్లో మందు మీద ఒకటి ఎలా తాగాలి ఎలా సావాలి తాగి ఎలా సావాలి అనేది ఒక పద్ధతి ప్రకారం మంచిగా త్రివిక్రంగారు చెప్పినట్టు రోజు మందు తాగండి తొందరగా చచ్చిపోండి అని కంటెంట్ చేసిన కరోనా ముందల అది మంచి వైరల్ అయింది దాని తర్వాత కరోనా వచ్చింది కరోనా వచ్చిన టైంలో ఇంటికాడ ఖాళీగా కూర్చోలేక ఒక సాంగ్ రాసిన సాంగ్ తోటి ఛానల్ స్టార్ట్ చేసాం అనమాట అది ఫస్ట్ ఓసారి రావా బావా అనే సాంగ్ అది అది నేనే రాసిన అది కూడా టెన్ మిలియన్ క్రాస్ వర్డ్ కంపల్సరీ కంపల్సరీ అది అంటే బావాల్సరీ బావా బావా అని పిలిస్తే అది ఒక రకమైన జానపదంలో బావ మరదలు కదా అది లేని పాట రాయలేము బావను మరదలు అనంది మరదల్ని బావ అనంది అది ఏం రాయలేం అంటే ఈ మీకు ఎలా వచ్చింది ఈ రైటింగ్ రైటింగ్ యాక్చువల్ ఫస్ట్ పేరడీ రాసేవాన్ని నేను పేరడీ రాసేవాన్ని పేరడీ ఛానల్స్ ఉండేది కానీ నేను అక్కడ అటెంప్ట్ చేయలేదు చాలా రాసేది కాకపోతే రాసేది కూడా రైమింగ్ లో రాసేది ఏది రాసినా రైమింగ్ ఉంటుంది నాకు సో ఒక కరోనా టైంలో ఒక సాంగ్ రాస్తే ఫ్రెండ్ అరే పేరే ఇంత మంచిగా రాస్తున్నావు ఒరిజినల్ రాయొచ్చు కదా అన్నాడు మనకేడు వస్తుంది అది ట్యూన్ రావాలి దానికి రావాలి రావాలని చెప్పేసి అనుకున్నా కానీ ఎందుకో రాసేసిన ఆ పాట మొత్తం పొలంలోనే ఉంటది మొత్తం బుడదమ్మ నాటేస్తారు కదా దాని సబ్జెక్ట్ తీసుకుని బావను పిలిచి దానికోసం ఓసారి రావా బావా నా బాధల్ని ఓదార్చి పోవా అని చెప్పేసి ఒక కంటెంట్ తీసుకున్నా అది బాగా వైరల్ అయిపోయింది సాంగ్ అట్లా దాదీ చాలా మంది నాకు ఫోన్లు చేసి పాట వాడు మంచి తెలుగు పండిట్ అయి ఉంటాడు తెలుగు లిటరేచర్ అయి ఉంటాడు అనుకురు మనం ఇట్లానే తెలియదు వాళ్ళకు ఇట్లా అంటే అంటే చిన్న బచ్చే ఇది ఒక ఫ్యూ లైన్స్ ఇలుకూర వంగి ఏరుతుంటే మట్టి పెంజరా నన్ను ముట్టింది బావో ఎడమ కాలు పిక్క బావా గట్టు మీద వంగి గడ్డి కోస్తా ఉంటే గుడ్డి కొంగ నడ్డి ఊపింది బాబో ఎయ్యబోతే అది ఎగిరింది బాబా నిన్ను చూడడానికి ఎదురు చూపులాయ నువ్వు లేకపోతే నిధిన రాకపాయ ఓసారి రావా బావా నా బాధలు నీవు ఓదార్చిపోవా ఓసారి రావా బావా నా బాధలు నీవు ఓదార్చిపోవా ఇది ఫిమేల్ వర్షన్ బాగుందండి చాలా బాగా రాశారు ఇది ఈ పాట ఇప్పటికీ సిరిసిల్ల జగిత్యాల లోకల్ టీవీస్ ఉంటాయా

కానీ ఏంటి మధ్య రాప్ మీద కూడా పడ్డారు ఈ దృష్టికి వచ్చేదాన్ని అయితే ఫస్ట్ ముందు అది అది అంటే అనే దానికన్నా ముందు లైన్స్ పాడేయాలి అంతేనా అంతే కదా జర సల్ల సల్లగా ఉంటుందని సల్ల విసుక తాగినాం దూపార్త లేదని దూదిసేకు మింగినం చక్కెర వచ్చి పడతామని చెరుకు రసం తాగినాం పక్కనున్న బండి మీద పండ్ల రసం తాగినాం ఎన్ని తాగినా కానీ చిచ్చా ఒక్క సుక్క బయటికి వస్తా లేదు ఎన్ని తాగినా కానీ చిచ్చ ఒక సుక్క బయటికి వస్తలేదు ఉచ్చ ఇది ఎందుకు నాసిన అంటే నేను ఫార్టీ సెవెన్ డిగ్రీస్ ఉన్నది ఒకసారి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ మొత్తం ఫార్టీ క్రాస్ అయ్యే ఉంటుంది మొత్తానికి ఫోన్లు చేస్తే ఎవరు చేసినా గానీ నీళ్ళు తాగినా ఒక సుక్క వస్తలేదు ఆ బీర్లు తాగేటోడేమో ఎన్ని బీర్లు తాగినా వస్తలేదు ఇట్లా ఎండకి అవి పోతుందని అన్ని కవర్ చేసేసిన అది బాగా ఇన్స్టాల్ ఏమైందంటే ఆడు మన ఆ లిరిక్ తీసుకున్నా ఏళ్ల పొద్దుగాల లేచి తాళల్లో గురికినాం ఆడగబట్టిన ముంతలన్నీ అడుగుకన్లా చూసినాం సరిపోలేదని మళ్ళీ దోస్తుకు ఫోన్ చేసినాం లైట్ బీర్లు తాగడానికి వైన్స్ కాడ కలిసినాం ఇక ఆడు నేను గుంజా ఆడు గుంజ నేను గుంజ గుంజి గుంజి ముగ్గురం మూడు కాడని లేపినాం ఎన్ని బీర్లు తాగినా చిచ్చా ఒక సుక్క బయటకు వస్తలేదు ఉచ్చా ఈ ఉందో ఈ సబ్జెక్ట్ పర్టికులర్ ఈ లైన్ ఆడు గుంజ నేను గుంజ అనేది ఫుల్ వైరల్ అవుతుంది ఇప్పటికీ ఇన్స్టాలో ట్రెండింగ్ ఉంది సూపర్ కదా లిటరల్గా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది అంటే లైన్స్ కూడా చాలా బాగుంది అండ్ తెలంగాణ అండి మీరు లిరిక్స్ వరకు రాస్తున్నారు అంటే ట్యూనింగ్ ఎలా సాంగ్ ట్యూనింగ్ ఇది ఆటోమేటిక్ వచ్చింది ట్యూనింగ్ చేస్తాం నల్గొండలో రమేష్ అన్న ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు పాడినా కదా ఓసారావు ఓసారి రావబాబు సాంగ్ కాడ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన సిగార తల్లి ఎల్లమ్మ సాంగ్ వరకు ఆయననే నాకు టార్చర్ ఎక్కువ ఉంటుంది ఉంటుందండి ఈ ఫోక్ సాంగ్స్ అంటే నేను చాలా మందిని చూసాను చాలా మంది క్లిక్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా కానీ ఇప్పటికీ హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి అన్న ప్రాపర్ ఒక డబ్బింగ్ ఇన్స్టిట్యూట్ ఉండాలి ప్రాపర్ మ్యూజిషియన్ ఉండాలి ఎక్కడ మనీ 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 ప్రొఫెషనల్ మ్యూజిషియన్ అంటారు డైరెక్టర్స్ అంటారు ట్యూనింగ్ అంటారు ఇవన్నీ చాలా ఎక్కడెక్కడెక్కడ అన్ని లింక్స్ ఉంటూ ఉంటాయి ఇవి ఎలా ఓవర్కమ్ చేసుకొని వచ్చారు సో ఇందులో నాకు బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ అన్న కంఫర్ట్ ఉంటాడు నాది టార్చర్ సూపర్ ఉంటుంది ఆయన మీరు మనిషి అనమాట అంటే నాకు అనుకున్నది వచ్చేదాకా నేను వదిలిపెట్టా అదొకటి ఉంటుంది ఆ ఓపికతోటి మంచిగా చేస్తాడు అదొకటి రాసేది నేను రాస్తా మా ఫ్రెండ్ రాస్తాడు ఇద్దరం రాసుకుంటాం ఇది అయిపోయింది సింగింగ్ నేను వాడతా నాకు వాయిస్ సెట్ కాకపోతే ఇంకోతో పాడిస్తా అయిపోయింది తర్వాత ఏముంటుంది ఎగ్జి మన డిఓపి కెమెరామెన్ వీడియో వాళ్ళంతా టీం ఉంటారు మనకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇంతకుముందు తీసిన వాళ్ళు మనకు అంటే సర్కిల్ అనమాట ఇక మొత్తం మేమేమంతా ఇక నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు పోస్టర్స్ కూడా నేనే చేస్తాను ఓకే సో సగానికి సగం వరకు నా వరకు నా ఛానల్ వరకు నేను చేసేసుకుంటాను మొత్తం బయట వాళ్ళు పెడితే ఏమైందంటే ఇవన్నిటికి పే చేయాల్సి వస్తుంది సో అట్లా ప్రాబ్లం అవుతుంది అట్లా చాలామందిని చీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ నాకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నేను రివర్స్ తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే తెలియకుండా పోయి అంతా అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేస్తారు అట్లా చేస్తే ఎవడు చేయమన్నారు రాదేదో నాకు ముందడితే అయిపోగా అంటే నువ్వు ఫోన్ వస్తలే నువ్వు చేయలే అంటే మెసేజ్ పెట్టాలిగా అంటే ఇట్లా చాలామంది కూడా వాస్తవానికి అంటే నల్గొండ డిస్టిక్లో మొత్తానికి ఓసారి రావ సాంగ్ రిలీజ్ అయితే ఇదేదో ఏడు కరీంనగర్ రోడ్ లేకపోతే సిద్దిపేట అబ్బాయో మొత్తానికి అటే నల్గొండ కొంచెం దూరం జానపదానికి చిరణార్జున అన్న తెలుసు కదా మీకు చిరణార్జున్ అన్న స్టార్ట్ చేసిండు అప్పుడు నువ్వు నేను తెలిపాను చిరణార్జున అన్న తర్వాత నల్గొండ నుంచి అసలు చాలా లేదు అన్నది నల్గొండే కదా సో మేము చేసినాము అందరూ ఒకసారి ఇటు తిరిగి ఒకటేసారి ఏ ఒడి అని చెప్పేసి క్వాలిటీ క్వాలిటీ అన్ని రకాలుగా మంచి మీరు ఇప్పుడు చూసినా కానీ ఎగ్దా క్వాలిటీ ఉంటుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది సాంగ్ వచ్చి ఏమనుకున్నారంటే అందరూ ఏముంది ఫోక్ సాంగ్ అంటే ఇంతే కదా ఒక అమ్మాయిని పిలిపియాలే పాడు రాయాలా కుసెట్టాలా పాడేయాలి రిలీజ్ చేయాలి అన్ని అట్లా వర్కౌట్ కావుగా ఇక్కడ రెవెన్యూ విషయానికి కోసం మీరు అడిగిన పాయింట్ మేము ప్యాషన్తో చేస్తున్నాం అప్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మేము ముందు డి డిసైడ్ అయింది ఏంటంటే ఒకటి పోతుంది ఒకటి వస్తుంది సో పోయిన దానికి డిసప్పాయింట్ కావద్దు వచ్చిన దానికి పెద్ద ఎగ్రిక్ అంతేద్దు నార్మల్గా ఒక లెవెల్లో చేసుకుంటూ పోదాం అని చెప్పేసి మేము డిసైడ్ అయినాం అలాగే చేసుకుంటూ పోతున్నాం అలాగే చేస్తాం కూడా ఇంకా ముందు కూడా సూపర్ సో రియాలిటీ షోలో ఎలా వచ్చింది ఆపర్చునిటీ రియాలిటీ షోలో సిల్క సాంగ్ వాళ్ళు వచ్చింది యాక్చువల్గా సిల్క సాంగ్ పాడడానికి పిలిచారు నన్ను ఇంకేదన్నా పాడతావా అని అడిగారు ఇంకా మూడు మూడు చెప్పిరనమాట వాళ్ళు మూడు చెప్పారు వాళ్ళు మూడు చెప్తే ఇంకొకటి నాది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఉంది నేను పాడింది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అట్లాంటి స్టేజ్ మీద ఎట్లా ఉండాలంటే మంచి ఊపు ఉండాలి ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఏడిపో సాంగ్ పాడితే చూస్తారనుకున్నా అదే డిస్కషన్లో మన ఇప్పుడు నెక్స్ట్ ఏం సాంగ్ ఉందంటే ఒక సాంగ్ స్పాట్ స్పాట్లా అంటే సరే రాయన్నారు రాసిన తర్వాత వచ్చేసిన ఫస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ మీద రాదాం అనుకున్నా కానీ తర్వాత ఏమల్సి వచ్చిందంటే కొంచెం మనకు సెల్ఫీస్ ఉంటుంది కదా ఎంతైనా కానీ ఇది వెళ్తే ఇప్పుడు శ్రీదేవి అని అమ్మాయి మీద రాస్తే ఇద్దరికి యూజ్ అవుతుంది నాకు యూనివర్సల్ గా అరే ఉన్నావు చెప్పాలి వద్దా మీకు శ్రీదేవి అనే డ్రామా కంపెనీ మీద రాస్తున్నా అంతవరకే పరిమితం అయిపోతుంది శ్రీదేవి అమ్మాయి మీద రాస్తే యూనివర్సల్గా యూజ్ అవుతుంది వాళ్ళకి చూస్ అవుతుంది నాకు యూస్ అవుతుంది అన్నమాట సో అని చెప్పేసి గల 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 నీ కాళ్ళకు కలకల కలకల కల కమ్మలే నీ శివులకు మిల మిలమిల మెరుపులేని సొగసుకు కిలకిల కిల 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 నవ్వులేని మోముకు అరే అరే అలా ఇలా అల్లాడించేశావే శ్రీదేవి హోయ్ శ్రీదేవి నా సిత్తమంతనే మీదే శ్రీదేవి శ్రీదేవి హోయ్ శ్రీదేవి నా ఆస్తినంత అంత రాసిస్తారా దేవి గలగల గలగల ఇట్లా బాగా అయింది కాకపోతే అక్కడ నాకు డైరెక్టర్ తప్ప ఎవరికి తెలియదు నేను శ్రీదేవి సాంగ్ పాడేది ఈవెన్ ఇంద్రజా మేడం కూడా తెలియదు శ్రీదేవి అనే సరికి మొత్తం అంత ఒకటేసారి అలర్ట్ అయ్యారు ఆ ఇదేంది అని మేడం కూడా మంచి అది లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని కాంప్లిమెంట్ నాకు ఇచ్చింది ఫ్యాన్ నీ ఫ్యాన్ అయిపోయినా నీ వాయిస్ బాగుంది నీకు రిధమ్ కూడా అవసరం లేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అది చాలిగా అంత పెద్ద రష్మి గారు చాలా బాగా మాట్లాడతారు అంటే కలుపుకొని మంచిగా యాంకర్ పార్ట్ తను హండ్రెడ్ పర్సెంట్ ఇది చేస్తుంది అనమాట అంటే మేము ఎవరో తెలియదు ఆమెకు పాట పాడిన తర్వాత వచ్చి స్టిల్లు గారు మాట్లాడడం ఏదైనా కానీ అసలు స్టిల్ అనే పేరు ఎందుకు వచ్చింది అన్న తర్వాత మొత్తానికి స్టిల్ గారు శ్రీదేవి సాంగ్ మాత్రం అదరగొట్టేశారు అని చెప్పేసి మరి చాలా బాగా కలిసిపోయి మారుతాడు ఇంత ముందు కూడా వేరే దాంట్లో కూడా పార్టిసిపేట్ ఉన్న కంటెస్ట్ అంటే ఆడియన్స్ గా కూర్చున్న సెలబ్రిటీస్ లో మీ ఫేవరెట్ సెలబ్రిటీ అట్లా చెప్పి నన్ను బుక్ అని చూస్తారా ఎంత అందరినీ మనం ఇష్టపడతామండి బట్ స్పెషల్ అది అది హైపర్ అది హైపర్ ఆది హైపర్ ఆది సో చెప్పారా హైపర్ ఆది గారికి కలిసినా చెప్పినా నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళా ఇంకొకసారి కోసం పిలిచిరు ఈసారి మందు మీద రాసిన మందు మీద రాసింది అది కూడా బాగా వైరల్ అయిపోయింది మన నా రోజు అన్నవి ఉంది మొత్తం కొట్టేసి ఆగం చేసి పడేసిన సాంగ్ అలా చాలా మంది అన్నారు మళ్ళా అలా అన్న వాళ్ళు ఏం చేశారు అంటే మాట కావాలా గానీ ఒరిజినల్ సాంగ్ అంటే ఇదే బాగుంది కూడా అన్నారు మా మందు ఆ ముక్కవు నువ్వే అందులోకి నంజుకునే ఆ మటను ముక్క నువ్వే మా బాధ పంచుకునే మందు బంధువు లే ఏ బాధ లేకుండా హాయిగా నిద్రపోతావు నీ వల్లే నువ్వు అంటే ఊ అంటాం నువ్వు అంటే నో అంటాం వస్తాం ఎయిట్ పిఎం నా బీరు నువ్వే కన నా కోటరు నువ్వే నా వాటరు నువ్వే నా మీటరు మీరు కామెంట్స్ ఉంటాయి చూసుకోండి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ దాని కింద కానీ లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటాయి ఏమాట కామెంట్ చెప్పుకోవాలి నిజానికంటే ఇదే బాగుంది ఒకరు ఆ మంచి సాంగ్ నాగం చేసినావు గారు ఒకరు ఆ మీకు ఇది ఓకే కానీ మీరు కింద చూడండి అవి మంచిగా ఉన్న దానికంటే మందు ఫ్యాన్స్ ఉన్న వాళ్ళందరికీ ఇది ఫైనల్ గా చాలా అన్ని బాగున్నాయి సరే ఇప్పటి వరకు అంటే బిఫోర్ ఇంటర్వ్యూ అనేటప్పుడు ఖచ్చితంగా నా గురించి చూసే ఉండుంటారు ఉంటారు కదా ఇంటర్వ్యూ ఏదో ఒకటి ఎక్కడో తగ్గి ఉంటారు చాలా కాకపోయినా ఏదో వన్ ఆర్ టూ ఏదో చూసే ఉండుంటారు కాబట్టి సో ఇప్పుడు కూడా మనం ఎంతసేపు ఇంటరాక్ట్ అయ్యాం కాబట్టి నా గురించి ఒక ఫ్యూ లైన్స్ ఏం పాడతారు మీ గురించా అంత స్పాట్ సింగర్ కాదండి నెక్స్ట్ ఫ్యూచర్ టార్గెట్స్ ఏంటి అంటే మీ కొన్ని ఉంటాయి ఉంటాయి కదా గోల్స్ చేద్దాం సినిమాలు ఆల్రెడీ రీసెంట్ గా సునీత గారి అబ్బాయి సర్కార్ నౌకర్ అనే సినిమా చేశారు దానికి శేఖర్ గంగనం డైరెక్టర్ అన్న అందులో చేసే యాక్టర్ ఒక అటెండర్ క్యారెక్టర్ చేసే అందులో నెక్స్ట్ కూడా ఉన్నది నెక్స్ట్ మన ఫ్రెండ్ బండి ప్రదీప్ తనది కూడా ఒక మూవీ వస్తుంది ఇప్పుడు అప్కమింగ్ ఒకటి దాంట్లో కూడా ఉంటాయి సో మేమంతా ఫ్రెండ్స్ అనమాట ఫస్ట్ నుంచి కూడా కాకపోతే తర్వాత ఎవరు వే వాళ్ళు వెళ్ళిపోయారు నేను స్టార్టింగ్ నుంచి డ్యాన్సు ఇది అది సింగింగ్ అని కూడా నేను తిరిగిన మనోడు ఇటు సైడ్ వచ్చిండు ఇంకో ఆయన అటు సైడ్ వేయండు అందరం కలిసి ఒక దగ్గరికి వచ్చినాం ఏడికి మన ఎల్వి ప్రసాద్ దగ్గరికి వచ్చినాం అందరం ఇప్పుడు అక్కడ ఉంది స్పాట్ సో ఎవరైనా సింగర్స్ కానీ ఫోక్ సింగర్స్ కానీ ర్యాప్ సింగర్స్ ఎవరైనా అప్రోచ్ అయ్యారు మంచి నేమ్ ఫేమ్ చరణ్ అన్న చేశాడు చరణ్ అర్జునన్నా ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా చిరం అడుచున్నాను చిరం అడిచిన అన్న దగ్గరికి నేను యాక్చువల్గా నేను అన్నాను కలవక ముందు ఏమనుకున్నాను అంటే విందా నేను చాలామంది అంటుంటే కొంచెం అట్యూట్యూడ్ ఎక్కువ అది ఇది అని నా దగ్గర ఒక నేర్ అవుతుంది నెంబర్ ఉండి నేను ఫోన్ చేయలే అది అన్న కలిసినప్పుడు చెప్పినా మళ్ళీ జస్ట్ ఒకటే మెసేజ్ పెట్టిన అన్న మీతో ఒక పోస్టర్ రిలీజు అని వచ్చే అన్నాడు ఏం అడగలే అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఆయన అన్నమాట ఏంటంటే లోపలికి రాగానే విజయ్ బాగున్నావా మా వాళ్ళు ఒక ఇచ్చిన అర్రా అన్నాడు నల్గొండ నుంచి వచ్చి ఇచ్చిన తర్వాత సిల్క సాంగ్ తోటి నువ్వు ఒక ట్రెండ్ క్రియేట్ చేసినావు మళ్ళీ అట్లాంటి సాంగ్ అన్నాడు అన్న తర్వాత అన్న ఒక బయట కూడా ఇచ్చిండది నా యూట్యూబ్లో ఉంటుంది సిల్క సాంగ్ చాలా ఫేవరెట్ సాంగ్ అది నాకు నాకే కాదు మా పాపకి మా ఇంట్లో వాళ్ళకి మా ఆఫీస్లో కూడా చాలామంది ఆ పాట పెట్టుకొని డ్యాన్సులు వేసారు అట్లాంటి పాట మళ్ళీ ట్రై చేయి నువ్వు అన్న బెస్ట్ కాంప్లిమెంట్ అది నాకు ఇది ఒక టూ లైన్స్ వేసుకోండి సిలికేరు చెట్ల సిట్ట సిట్ట నడిసే శిలకోనారామశిలక నీ నడకల్లో చూశాక గుండెల్లో ములిసిందిలే ప్రేమ ములక సర్కారు చెట్లంట సర్రా సర్రా నడిసే శిలకోన రామశిలక నీ వంపుల్లో సరిగమలు చూశాక గుండెల్లో ములిసిందిలే ప్రేమ ములక శిలకోనారామశిలకో నీ నవ్వులతో చంపొద్దు కులుకో నీ శిరసిక్కుల్లో సిక్కుల్లో నా కళ్ళు సిక్కాయి సిలికేరు చెట్ల అర్రె సిలికేరు సెట్ సిట్ట సిట్ట నడిసే సిలకో నారామ సిలక కులు గులుకుళ్ళు చూసాక గుండెల్లో మొలిసింది లే ప్రేమ ములక సూపర్ అండి నిజంగా అంటే ఫోక్ సాంగ్ ఒక రిద్దం అది వేరు ఉంటది అది ఆ లైన్స్ కానీ అంటే అది ఒక ప్యూర్ ఒక లవ్ అనిపిస్తది అంటే ఒక కపుల్స్ మధ్య కానివ్వచ్చు ఒక ఫ్యామిలీ రిలేషన్ కానీ ఏదైనా ఒక అంటే ఒక మంచి అనుబంధం కనిపిస్తుంటది అవును జానపదంలో అదే ఉంటది జానపదంలో జానపదం జానపదంలో ఉండేది అదే కాకపోతే లవ్ లో ఎన్ని రకాలు ఉంటాయో అదొక రకం లవ్ చూసేటోళ్ళకి వేరే లాగా కనిపిస్తుంది అది లవ్ లో అన్ని రకాలు ఉంటాయి చాలా మస్తు పెద్ద డాట్ కామ్ అది అది కూడా పెద్దది చెప్పరా అన్ని రకాలు నాకు తెలియదు ఒకటే రకం నాకు కూడా తెలియదు అమ్మా మీరే అంటే లవ్ లో రకాలు అంటే ఇప్పుడు పల్లెల్లో ఉండే లవ్ వేరు ఇప్పుడు వాళ్ళ బావ మరదలో లవ్ వేరు ఉంటది బయట కాలేజీ లవ్ వేరుంటది అమ్మకి వాళ్ళకు ఉండే లవ్ వేరుంటది ఇవన్నీ ఉన్నాయి కదా ఎగ్జాంపుల్ మనకన్నా ముందల్నే అన్నకి అక్కకి ఉండేది ప్రేమ చూపించేది ఒకటే కదా చూపించేది ఒకటే పర్సన్ చూపించే విధానం ప్రేమ ఒకటే కదా అంటే కొంచెం ఆలోచించాల్సిన ప్రేమ ఒకటే కాదు ఆలోచించాల్సిన అంతేనా సరే మీరు చెప్పి లేకపోతే దేవుడా ఓకే సరే ఏం చేస్తాం బోనాల్ సాంగ్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ అంటే లైక్ దేవుడి మీద చేశారు కదా అవును ఎల్లమ్మ మీద ఎల్లమ్మ మీద అమ్మవారి మీద చేశారు సో అది ఎలా అంటే డిజైన్ చేసుకున్నారు ఆ సౌండ్స్ కానీ అంతా కూడా అంటే మీ వాయిస్ ఓన్ వాయిస్ అని విన్నాను నేను అవును అది ఎలా యాక్చువల్గా అసలు ఫస్ట్ ఈ సాంగ్ క్రియేటెడ్ మా అమ్మకి మా బాబుకి ఎలా వాళ్ళు ఇచ్చారు అది నేను రాసింది కాదు అదే ఆల్రెడీ ఉన్న సాంగ్ ఇంట్లో ఆల్రెడీ అమ్మా నాన్న కూడా నాకు సపోర్ట్ చేస్తారు ఆల్రెడీ మా బాబు ఒక సాంగ్ రాసిండు వయ్యారనే సాంగ్ నిల ఉంటది అది అందరికి బాగా పరిచయం ఇన్స్టాగ్రామ్ లో ఆ తర్వాత ఇప్పుడు ఈ సాంగ్ వచ్చేసి ఇది సేకరణ సాంగే కాకపోతే చాలా మందికి తెలియదు ఈ ట్యూన్ గాని ఇదంతా గాని ఒకసారి ఎల్లమ్మ సాంగ్ చేద్దామని అనుకున్నప్పుడు అమ్మ ఉండి చింత చెట్ల మీద ఎల్లమ్మ నువ్వు సిగల తల్లివే ఎల్లమ్మ అని అన్నది ఇది ఏదో బానే ఉంది అమ్మ అని చెప్పేసి ఊసా పెడితే అమ్మకు మొత్తం తెలియదు బాబుకు మొత్తం తెలియదు ఒక పని చేస్తాను ఇద్దరు నువ్వుసోబెట్టినా నువ్వు సాగని చెప్పు నువ్వు సాగని అని మొత్తం కంప్లీట్ చేసిన తీసుకెళ్ళి స్టూడియోకి వెళ్ళా పాడేస్తాం అయితే నాకు ఆ పాట రికార్డ్ కావడానికన్నా ముందు నార్మల్గా అంతే మూమెంట్ ఎట్లా పోయిందంటే సిగా లూపితే ఇట్లా చేతులు ఇట్లా పెట్టుకొని ఇట్లా చేస్తారు కదా నేను ఫస్ట్ రఫ్ పాడేటప్పుడు ట్రాక్ పాడేటప్పుడు చేట్లా పెట్టుకొని అన్న అంటే ఫస్ట్ నేను హమ్ చేసుకున్నా హమ్ చేసుకున్న తర్వాత ఇదేదో అనిపించి అక్కడ వేరే ఫ్రెండ్ ఉంటే రమేష్ అన్న పక్కకి వెళ్ళాడు వేరే ఫ్రెండ్ ఉంటే ఇది రికార్డ్ చేయని చెప్పేసి అన్న ఆ రోజు రికార్డ్ చేసింది అది ఈ రోజు మోగుతుంది మోరం మోగుతుంది అంటే అందరు ఏమనుకుంటారు అంటే అది వేరే తోటి వాడిచ్చిన జగన్ అని ఈ డీజే వాయిస్లు అనుకుంటారు అవి అవి డీజే వాయిస్లు కావు ఓపెనింగ్ వచ్చేది అది నా వాయిసే దాని తర్వాత మళ్ళీ అందులో సిగం వాయిస్ వస్తుంది అని వస్తుంది ఇదొకటి దాని తర్వాత మళ్ళీ ఒకటి సిగాల ఊదిన సౌండ్ అని వస్తుంది ఇంకోటి మధ్యలో బీజిఎంలా పీక్స్కి వెళ్తుంది అని ఒకటి వస్తుంది సో ఇవన్నీ నేను రికార్డ్ చేసి స్టూడియోలో డీజే మిక్స్ చేసే డీజే నాని నిర్మల్ అని అబ్బాయి రిధమ్స్ చేసిన అనమాట నువ్వు వేరేది ఏది వాడకు దీనికి జెన్యున్గా గా మన ఓన్ నేను వాయిస్ ఇస్తా వాడేసి అని చెప్పిన అండ్ రికార్డ్ చేసి మనోనికి పంపిస్తే దాన్ని యాడ్ చేసిండు ఇప్పుడు ఆ పాట విని చాలా మందికి పునకాలు సిగలు కూడా వచ్చినాయి ఆల్రెడీ ఎవరికి అంటే ఇప్పుడు ఈ సాంగ్ చేసిన డిఓపి అండ్ ఎడిటర్ మనీ రేజర్ అని ఉంటాడు సాంగ్ రిలీజ్ అయింది వాళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్లో పెట్టుకొని వాళ్ళ అమ్మ చూస్తుంటే మధ్యలో సగానికి రాగానే ఏం జరిగిందో గుర్తు లేదంట అంటే పునకం వచ్చేసింది మీరు కరెక్ట్ ఆ సాంగ్ హోమ్ థియేటర్ వినండి ఆటోమేటిక్ గా మీకు తెలకుండా మీరు వైబ్రేట్ అయిపోతుంటారు అట్లా డిజైన్ చేసినాం దాన్ని అమ్మవారి అమ్మవారు కూడా ఆమె బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ పాట అంత మంచిగా వచ్చింది ఆమె చేపించుకుంది పాట సో నేను ఏం చేసినా సో చాలా మంది ఫిలింస్ లో కూడా ఈ ఫోక్ సింగింగ్ కానీ అంటే ఫోక్ సాంగ్స్ కానీ డీజే సాంగ్స్ కానీ వస్తూ ఉంటాయి కదా అవి ఎప్పుడైనా మీరు పాడుతూ ఉంటారా రాధికా రాధిక అని వాడతాము డీజే టిల్లు అంటాం అన్ని పాడతాం అసలు విషయం ఏందంటే ఈ సాంగ్ ఫోక్ సాంగ్ రిలీజ్ అయినాక మళ్ళీ దాన్ని వినం ఎందుకంటే విని 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 ఉంటాం కదా ఇది ఆడబెట్టు అది సిడబెట్టు ఇది సౌండ్ బెంచు విని విని ఉంటాం కదా సాంగ్ రిలీజ్ అయినాక వదిలేస్తాం దాన్ని వినోం వినేది మన ఇవే అవి కూడా నాకు ఎలా ఉందంటే మీ మీ వాయిస్ లో ఒక మూవీ సాంగ్ ఏదైనా నాకు ఏ సాంగ్ మీకు ఏది అది పిల్ల కాయ సూపుల్లా సిక్కి అల్లాడి నానెసేపల్లా పసిడి పచ్చాని అరసేతుల్లా పోస్తా ప్రాణాలు తానే అడగాలం సీత కోకల్లేరెప్పేలా నవ్వి నరంగు నింపాలా ఏ మల్లి అందాల సెండు మల్లి గంధాలు మీద జల్లి నన్ను ముంచి వేసేనే తనపై మనసు జారి వచ్చాయి కోరి మూరేడు పూలే తర్వాత తెలుసు ఇంకెక్కడికి వద్దు ఇంకా చాలు ఇంకా చాలు సూపర్ అండి ఇంకా ఇలాంటి మంచి మంచి లిరిక్స్ రాస్తూ ఇంకా మంచిగా జనాల్లోకి మంచి చిలక లాంటి ఇంకొన్ని సాంగ్స్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్లాలని అండ్ కమింగ్ సూమ్ చిలక త్రీ వస్తుంది కాబట్టి దానికి కూడా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి అండ్ ఫోక్ సింగింగ్ అండ్ ఫోక్ సాంగ్స్ లైక్ చేసే ప్రతి ఒక్క ఫ్యాన్స్ తరపు నుంచి ఆల్ ది వెరీ బెస్ట్ అండి అండి స్టిల్ విజయ్ గారు నైస్ టాకింగ్ టు యూ థ్యాంక్ యూ మంజుషా గారు మీకు కూడా చాలా 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 థ్యాంక్స్ సుమన్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఈ రకంగా మీ ద్వారా ఫినిష్ అయింది ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి